సన్నతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోకి అగ్ర నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపుడు 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మహిళా డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీ ఇక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా నిజామాబాద్ ని వేదికగా ఎంచుకున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో కూడా మహిళా ఓటర్లే టార్గెట్ గా అక్కడ పావులు కదిపారు. అదే రకంగా తెలంగాణలో కూడా మహిళా ఓటర్లే లక్ష్యంగా ఇక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ పనిచేయబోతోంది. ముఖ్యంగా నిజామాబాద్ లో మహిళా డిక్లరేషన్ పేరిట సెప్టెంబర్ 17వ తేదీన చేపట్టబోయేటువంటి సభ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణ ఎన్నికలకి రాబోతున్నారు. ఇక్కడ తెలంగాణ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రచారం కోసం తెలంగాణ ఎన్నికలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే తిప్పేందుకు తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ప్రధాన వైపు నడిపించే విధంగా అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి సభలు సమావేశాలు కార్యక్రమాలు నిమగ్నమైపోయేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మహిళా ఓటర్ల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అగ్రనాయకుల్లో ఒకరేటువంటి తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతున్నారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హోదాలో, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మహిళా డిక్లరేషన్ అంటూ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లో సెప్టెంబర్ 17న సభ పెట్టబోతున్నారు. అయితే కర్ణాటక నేపథ్యంలో కర్ణాటకలో ఎలక్షన్ సందర్భంగా ఏ రకంగా అయితే మహిళలే లక్ష్యంగా అక్కడ పావులు కరిపాయో కాంగ్రెస్ పార్టీ ఆ తరహాలోనే తెలంగాణలో కూడా టార్గెట్ చేయబోతున్నారు. ఒకసారి అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి, ఈ ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి ప్లాన్ లో ఎంతమంది నేతలు రాబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాతో పాటుగా ప్రస్తుతం మధు మా ప్రతినిధి లైన్ లో ఉన్నారు. ఎస్ మధు, ఎవరెవరు రాబోతున్నారు, మహిళా ఓటర్లే లక్ష్యంగా అనే నేపథ్యంలో మహిళలకు ఎటువంటి డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అగ్రనాయకులను తెలంగాణలో ప్రచార పర్వంలో భాగంగా భారీ బహిరంగ సభల్లో భాగంగా వారిని తెలంగాణలో పర్యటించేలా చేయాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలోనే మొన్న పోయిన నెల 17వ తారీఖు రోజున తుక్కుగూడ సభా వేదిక ద్వారా వీరు 6 గ్యారెంటీలు ప్రకటించారు. మరొకసారి తెలంగాణలో నాయకులను పర్యటించలే, ముఖ్యంగా రాహుల్ ప్రియాంకను తెలంగాణలో పర్యటించాలా, దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే డేట్ల పరిశీలన జరుగుతూ ఉంది. దాదాపు ఈ నెల 17వ తారీఖు రోజు ప్రియాంక గాంధీతో నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతున్నటువంటి రోజునే మహిళా డిక్లరేషన్ ద్వారా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆమెను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని డిక్లరేషన్లు దాదాపు కంప్లీట్ అవుతా ఉన్నాయి. మహిళా డిక్లరేషన్ని ప్రియాంక గాంధీతో అనౌన్స్మెంట్ చేపించాలా, ఇప్పటికే యూత్ డిక్లరేషన్ కూడా ప్రియాంక గాంధీ ద్వారానే అనౌన్స్మెంట్ చేపించారు తెలంగాణలో. సో మరొకసారి మహిళా డిక్లరేషన్ ద్వారా మహిళల ఓట్లను తమ వైపు తిప్పుకునేలా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాను ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోదీ అక్కడ వెళ్ళడము, పసుపు బోర్డు ప్రకటన చేయడము అక్కడి నుంచి కాస్త సమాయత్తం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు నిజామాబాద్ జిల్లాలో అక్కడనే ఫోకస్ ఎక్కువగా కేసీఆర్ కూతురు కవిత అక్కడ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో మహిళా బిల్లు రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో మహిళా బిల్లు రావడంలో తీసుకురావడంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అనేటువంటిది పార్టీ ప్రచారం చేసుకుంటుంది. సో వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే నిజామాబాద్ జిల్లాలోనే బతుకమ్మ పండుగ రోజు దసరాను ఆసరాగా చేసుకొని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యేటువంటి ముందు రోజు భారీ బహిరంగ సభ ద్వారా మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తూ మహిళల ఓట్లను గ్రాబ్ చేసుకుంటూ అక్కడ నుంచి ముఖ్యంగా ప్రియాంక గాంధీని ప్రచారంలో పాల్గొనేలా అక్కడ నుంచి ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రాహుల్ టూర్ షెడ్యూల్ కూడా ఖరారు చేయడానికి ఈ నెలలోనే 4 సార్లు రాహుల్ని తెలంగాణలో పర్యటింపజేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి హరీష్ రావు అలాగే కేటీఆర్ విస్తృత పర్యటనలు చేస్తూ ఉన్నారు. మంత్రులు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి అమిత్ షా టూర్ ఇప్పటికే షెడ్యూల్ ఖరారవుతూ ఉంది. ఇప్పటికే మోదీ 2 సార్లు వచ్చిపోయారు. జేపీ నడ్డా తెలంగాణలోనే తిష్టవేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్నికల సమాయత్తానికి సంబంధించి. మనకు తెలిసిన విషయమే, మనోజ్, 2 రోజుల క్రితమే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతే వాళ్ళు రావడం జరిగింది, 3 రోజులు తెలంగాణలో పర్యటించారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం
ఛత్తీస్గఢ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. సో వారు వెళ్ళి దాదాపు ఇంకొక 2 నుంచి 3 రోజుల లోపలే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని తెలంగాణలో పర్యటించి చెప్పాలి. మొత్తం ఇప్పటికే 6 గ్యారెంటీలు గురించి చర్చ జరుగుతుండగా దానికి అదనపుగా తెలంగాణలో మహిళలను ఎక్కువగా దృష్టి పెట్టిస్తూ నిన్న ఒక పథకం పైన వాళ్ళు రూపకల్పన చేశారు. 100,000 రూపాయలు మహిళలకు సంబంధించినటువంటి పెళ్లిలో అమ్మాయిలకు పెళ్లికి ఇవ్వాలి, దాంతో పాటు తులం బంగారం ఇవ్వాలి అన్నట్టు. దానితో పాటు ఇంకా మహిళలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చేటువంటి అంశాలను ఏ రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేసే పథకాలను ప్రకటించవచ్చు అనేటువంటిది మహిళా డిక్లరేషన్ల రూపంలో ప్రకటిస్తూ ఓవరాల్గా ఫైనల్ మేనిఫెస్టోలో పొందుపరిచేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దానికి వేదికను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి ట్రయాంగిల్ ఫోర్ట్ ట్రయాంగిల్గా ఫైట్ జరిగేలా పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. దానికి సంబంధించినటువంటి విషయంపైనే ఫోకస్ పెడతా ఉంది. దసరా ఉత్సవాలను తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగేటువంటి దసరా పండుగను ముఖ్యంగా బతుకమ్మ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఒక అనౌన్స్మెంట్ ఉండనుంది దసరాకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చేలా దసరా పండుగ రోజు బతుకమ్మ పండుగ రోజు ఆ రోజే ఒక పథకం మరొకటి ప్రకటించేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, విహరచన ఇస్తాను. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ సోనియా రాహుల్ ప్రియాంకతో విస్తృత పర్యటనలు చేయించాలి. ఎక్కువగా రాహుల్ ప్రియాంకతో భారీగా బహిరంగ సభలు నిర్వహించాలి తెలంగాణలో అనేటువంటి దానిపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. మనోజ్ మధు మొత్తం మీద రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన జరపలేదు. రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ వచ్చేలోపు అభ్యర్థుల ప్రకటన జరిగే అవకాశం అని కనిపిస్తోందా? ఖచ్చితంగా అదే రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో నియోజకవర్గాల వారిగా కావచ్చు వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి వారితో రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. ఏ విషయాలైతే మేనిఫెస్టోలో పొందుపరిస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. సో దాంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ మరొక 2 నుంచి 3 రోజుల్లో రానున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ ఖరారు చేయడానికి సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాగే ఛత్తీస్గఢ్, మిజోరం ఈ షెడ్యూల్లో రాహుల్ ప్రియాంక బిజీగా ఉన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ప్రియాంక సభలు నిర్వహిస్తూ ఉన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రియాంక గాంధీ. సో అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి డేట్లు ఫైనల్ చేసి అడ్జస్ట్మెంట్ డేట్లు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ డేట్లు కాకుండా మిగతా సమయాల్లో ఇక్కడ సభలు ఏర్పాటు చేస్తే ఎక్కడ బాగుంటుంది? మొదటగా సభ నిజామాబాద్ నుంచి ప్రారంభించి ఇంకా ఏ ప్రాంతాల్లో సభలు నిర్వహించాలి, ఏ సభకు రాహుల్ను పిలవాలి, ఏ సభకు ప్రియాంకతో సభ నిర్వహించాలనేటువంటి దానిపైన డేట్లపైన కసరత్తు చేస్తూ ఉంది టీపీసీసీ. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అగ్రనాయకత్వాన్ని విస్తృతంగా పర్యటించి ఎన్నికల హీట్ పెంచే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇక మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి ఇప్పటికే శ్రీధర్ బాబు దీనిపైన దృష్టి పెట్టారు. అనేక అంశాలను మేళవించేలా జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ఎజెండాగా ముందుకు తీసుకెళ్తూ వాటి పరిష్కారం కోసం వీరు మేనిఫెస్టోలో పెట్టాల నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా పొలిటికల్ హీట్ పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సమాయత్తం అవుతోంది. ఎస్ బాబు, ఇప్పటికే పలు డిక్లరేషన్ల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మంచి జోష్లో కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళా డిక్లరేషన్ అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఇటీవల ప్రకటించినటువంటి ఈ యొక్క ఓటర్ల తుది జాబితా చూస్తే కూడా మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. సో మహిళల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు ఇవ్వబోతుంది, డిక్లరేషన్లో ఎటువంటి కీలకమైన అంశాలు పొందుపరిచే అవకాశం ఉంది? ఇప్పటికే మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ 6 గ్యారెంటీలో ముఖ్యంగా మహిళలు టార్గెట్గానే ముందుకు వెళ్తూ ఉంది. ఎగ్జాంపుల్ కర్ణాటకను తీసుకుంటున్నారు, సేమ్ సిమిలర్గా కర్ణాటకలో ఏ రకంగా అయితే మహిళల ఓట్లను గ్రాబ్ చేయగలిగామో సో తెలంగాణలో కూడా అదే ఫార్ములా వ్యవహరించాలనేటువంటి మహిళల ఓట్లపైన ఎక్కువగా టార్గెట్ పెట్టుకుంది. అక్కడ మహిళలకు ఏ రకంగా అయితే డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్లోకి నెల నెలా డబ్బులు ఇచ్చే విధంగా తెలంగాణలో కూడా 2,500 రూపాయలు మహిళల అకౌంట్లోకి ఇస్తామంటూ రాగానే బియోలో పవర్టీ లైన్కి సంబంధించినటువంటి మహిళలకు ఇస్తామంటూ ప్రకటన చేస్తారు. అలాగే 500 రూపాయలకే సిలిండర్ అనేటువంటిది, తర్వాత 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఫ్రీ, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణము తెలంగాణలో. దాంతోపాటు నిన్న పరిశీలనలో ఉన్నటువంటి పథకం 100,000 రూపాయల అమ్మాయి పెళ్లికి, అలాగే తులం బంగారం. సో ఇవన్నీ మహిళల స్కీమ్సే. ఇది ఇవన్నీ ఒక పక్కన పెడితే మహిళా డిక్లరేషన్లో మరిన్నిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మహిళా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అయినటువంటి వాళ్ళు ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా
వారికి ఉచిత సైకిళ్లు లేదంటే ట్యాబ్లు ల్యాప్టాప్లు అనేటువంటి పరిశీలన చేస్తున్నట్టుగా ప్రస్తుతం దృష్టి పెడతా ఉన్నట్టుగా తెలుస్తోంది। అందులో ఏదో ఒకటి ఫైనల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది। అయితే ఇదంతా ఒకేతుంటే ఇంకొకటి గృహలక్ష్మి అనేటువంటి పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు నాట్ ఇల్లు ఇచ్చేలా సొంత జాగా ఉన్నటువంటి వారికి ఇల్లుకు డబ్బులు ఇచ్చేలా 5 లక్షల రూపాయలు కేటాయించాలి। ఇవన్నీ కూడా మహిళల పేరు మీదనే సొంత జాగా ఉన్నటువంటి వారికి మహిళల పేరు మీద పట్టా ఇవ్వడానికి సిద్ధమవుతోంది। సో తెలంగాణలో మహిళల ఓట్లనే కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తా ఉంది। ఎక్కువగా మహిళలపైనే పతకాల రూపంలో వర్షం కురిపిస్తా ఉంది, పతకాల రూపంలో వారిని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది। సో దీనికి దీటుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా బిఆర్ఎస్ వచ్చే కంటే ముందుగానే వీరే క్షేత్రస్థాయిలో మహిళలకు బెనిఫిషియరీ స్కీమ్స్ ఎక్కువగా అనౌన్స్ చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది। అందుకే కేవలం స్కీముల ద్వారానే ప్రజలను ఆకట్టుకోవచ్చు, ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా కనిపిస్తా ఉంది। కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ప్రకటన విషయమై ఎస్ మధు వినిపిస్తుందా? బలంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది। ఎగ్జాంపుల్ కర్ణాటక విజయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు, సేమ్ ఫార్ములా తెలంగాణలో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు। ముఖ్యంగా తెలంగాణలో దాని మహిళలను ఆకట్టుకోవడానికి ఎక్కువ సభలను ప్రియాంక గాంధీ ద్వారా నిర్వహించాలనేటువంటి నిర్ణయం ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం। ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఇక్కడ చాలా వరకు ఉత్కంఠ ఉంది। ఎందుకంటే అభ్యర్థుల విషయంలో బీసీల ప్రకటన కానివ్వచ్చు, మహిళా కోట కావచ్చు, తదితర అంశాలు కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఉందా? ఎందుకంటే 2-3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కావచ్చు, లేకపోతే ప్రియాంక గాంధీ విజిటింగ్ కావచ్చు, రాహుల్ గాంధీ విజిటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోతున్న మధ్యలో అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఉంది? ఎగ్జాక్ట్లీ మనోజ్, అంటే మహిళా అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడైతే గెలిచేటువంటి పరిస్థితి ఉందో అక్కడ సీట్లు కేటాయిస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది। కానీ మహిళలకు సంబంధించినటువంటి నాయకురాలు ఎక్కువగా సీట్లు ఆశిస్తున్నారు। ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ కు 5 సీట్లు ఖచ్చితంగా కేటాయించాలనేటువంటిది మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉన్నారు। అలాగే గెలిచే స్థానాలు ఇవ్వాలనేటువంటిది కూడా వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందు ఒక డిమాండ్ పెడతా ఉన్నారు। ఎందుకంటే ఎక్కడో ఓడిపోయేటువంటి సీటు బలహీనంగా ఉన్నటువంటి టికెట్లు కేటాయించకుండా ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో మహిళలకు సీట్లు కేటాయించాలి అనేటువంటి డిమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీలో తెరపైకి వస్తుంది। సో మరొక 2-3 రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రానున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి లిస్టు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది। అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలు భేటీ అయింది, 2 సార్లు వాయిదా పడింది। ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటి లిస్టు రానుంది। మొదటి లిస్టులో చాలా పెద్ద సంఖ్యలో 60కి పైగా అభ్యర్థుల లిస్టుతో మొదటి లిస్టు రానున్నట్టుగా తెలుస్తూ ఉంది। ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో రీసర్వే జరుగుతూ ఉంది, రీసర్వే ప్రకారం ఎవరు గెలిచే అభ్యర్థుంది అవకాశం ఓరుకుంది అనేటువంటిది అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయడానికి స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత ఏఐసిసి అధిష్టానం దృష్టికి ఆ కమిటీ నిర్ణయాన్ని తీసుకెళ్తాది, సెంట్రల్ లెవెల్ సిఈసి దృష్టికి వారు ఫైనల్ లిస్టు ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తాం। సో మహిళల విషయంలో కూడా సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతుందనేటువంటి చెప్తా ఉంది, డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల నుంచి। సో చూద్దాం ఎన్ని సీట్లు మహిళలకు కేటాయిస్తుందో అనేటువంటిది మరొక 2-3 రోజుల్లో తేలిపోనుంది। ప్రస్తుతానికి మాత్రం మహిళా ఓటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడుగులు వేస్తా ఉంది। మొత్తం మీద ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టారు, మహిళా ఓటర్లే లక్ష్యంగా తెలంగాణలో పావులు కరపబోతున్నారు, ఇక నిజామాబాద్ లో సెప్టెంబర్ 17న చాలా పెద్ద ఎత్తున మహిళా డిక్లరేషన్ పేరిట సభలు సమావేశాలు పెట్టేందుకు ప్రియాంక గాంధీ సన్నద్ధమవుతున్నారు। ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణ విజిట్ చేయబోతున్నారు। సుమారుగా 4-5 సార్లు తెలంగాణలో రాహుల్ గాంధీ విజిట్ చేసి టూర్ల ప్రకారంగా ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి ఓటును అభ్యర్థించేందుకు రాబోతున్నారు। సరే, ఇటువంటి అగ్రనాయకులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నుంచి వాళ్ళు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, లేకుంటే మహిళల్ని కావచ్చు, యూత్ని కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు ఏ రకంగా ఆకట్టుకోబోతుందో మాత్రం చూడాల్సి ఉంది।